మీరు ఏం జరగడతా లేదు, కొంచెం ఏం జరగదు. భాస్కర్ తండ్రి పేరు పద్నాలుగు బిశాంత్ అంటే మీ ఎక్కడ వచ్చారు మీ తాత పేరు మూడు మూడు మొత్తం నూట ఎనిమిది నలభై రూపా నూట ఎనిమిది మండలం పెదమరి వీడి గ్రామం మరి చేస్తాం. గొర్రెల పెంపకదారుల యొక్క గొర్రెలు వాళ్ళ పెంపకదారులు తెలిసి తెలియక జొన్న చేను మేపడం వలన ఆ జొన్న చేను ముఖ్యంగా ఈ కరువు వల్ల సరిగ్గా పెరగకపోవడం వలన సైనైడ్ అనేది పాయిజన్ ఉంటుంది దాంట్లో. ఈ ముఖ్యంగా నెల లోపల పంటకు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ కరువు వల్ల పెరగకపోవడం వల్ల దాంట్లో ఎక్కువగా విషం ఉండి వీళ్ళు ఉదయంగానే మేపడం వల్ల ఆ విషం అనేది విపరీతంగా ఎక్కి జీవాలు పడిపోవడం తెలిసింది. మరి జీవాలు పడిపోయినా మాకు సమాచారం అందిన వెంటనే మేము రావడం జరిగింది. వాడికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా వెంటనే ఇవ్వడం జరిగింది. కానీ మేము వచ్చే లోపలే దాదాపుగా 100 జీవాలు చనిపోయినాయి. మేము వచ్చిన తర్వాత దాదాపు మేము 250 జీవాలకు వైద్యం చేయడం జరిగింది. అన్నీ కూడా బతికున్నాయి. ఒక 2-3 మాత్రమే మా చేతుల్లో పూర్తిగా లాస్ట్ చేయి నుండి రికవరీ కాలేదు. కానీ మిగతా 250 జీవాలు బాగానే అయినాయి. అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే రైతులు ఈ యొక్క ఊరే కాదు, మనకి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మండలంలో కానీ జిల్లాలో కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కరువు వల్ల ఎక్కడ దున్న పంట వేసినా కానీ కూడా పెరుగుదల సరిగ్గా ఉండదు. కాబట్టి ఆ దంట్లో విషం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దయచేసి గొర్రెల పెంపకదారులు ఎవరు కూడా ఈ జొన్నసేను ఈటు పోయిందని రైతు వదిలేసినాడని మాత్రం మేపడం మాత్రం చేయొద్దు. ఎలాగ మేపాలంటే పూర్తిగా వట్టి రూపంలో అయిపోయి ఉండాలి. దంట్లో నీరు శాతం ఏమీ లేకుండా ఎండిపోయిన మేతనే మనం మేపితే మనకి విష ప్రభావం ఉండదు. కానీ పచ్చి మేత ఉందంటే మాత్రం పచ్చిగా ఉందంటే దాని విషయం ఉంటుంది. కాబట్టి ఈ విషయం గమనించి ప్రతి రైతు జాగ్రత్త పడాలి. మరి ఈరోజు వైద్యం చేసిన జీవాలను కూడా రాబోయే 24 గంటలు కూడా రైతులు జాగ్రత్త ఉండాలి. మా సిబ్బంది కూడా మీ వెంటనే ఉంటారు, వైద్యపరంగా సహాయం అందిస్తూనే ఉంటారు. కాబట్టి రాబోయే 24 గంటలు జాగ్రత్తగా చూసుకుంటే దాదాపు 90% మనకు ఎటువంటి పరిస్థితుల్లో మనకి జీవాలు ఇంకా చనిపోవడం అనేది జరగదు. అలాగే ఈరోజు చనిపోయిన వాటికి సంబంధించిన నివేదిక మేము ప్రభుత్వానికి పంపిస్తాము. మా తహసీల్దార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా విట్నెస్ చేసి ఉన్నారు. మరి దీని ప్రకారంగా మేమంతా నివేదికలో మేము పంపిస్తాము. దాదాపుగా 108 జీవాలు చనిపోయినాయి ఇప్పటికీ. మరి వీటికి సంబంధించిన నివేదిక కూడా గవర్నమెంట్ పంపిస్తాము. ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయం వస్తే మేము కూడా మీకు అందించడానికి సదా మేము వెంట ఉంటామని తెలియజేసుకుంటూ మా తహసీల్దార్ గారు కూడా మాట్లాడతారు ఇప్పుడు. నమస్కారం అండి. ఈ విషయం తెలిసి ఉంటే సార్ చాలా తొందరగా వచ్చేసి మాకంటే ముందు ఒక నిమిషం మీరు హాజరయ్యి సార్ లోగైడు సార్ హాజరయ్యి దగ్గర 250 జీవాలను కాపాడినాడు. బాధాకరం ఏమంటే 100 జీవాలు చనిపోవడం అనేది చాలా బాధాకరము. దాని పర దీని మీద మేము నష్టపరిహారం కోసము ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా నివేదిక పంపిస్తాం. అది వచ్చితే రైతులకు వీళ్ళకు అందజేయడానికి మా యొక్క కొంత సహాయం చేస్తామని తెలియజేసుకుంటున్నామని సార్ చెప్పినట్టు ఇక ముందు కరువు ప్రాంతం కాబట్టి ఈ జీవాలను ఉదయం పూట మేత పంపించేటప్పుడు కొంచెం తగిన చర్యలు తీసుకుంటే మన జీవాలను మనం కాపాడాలని బాగుంటుందని
మేము కూడా తెలియజేస్తున్నాం అండి. దీన్ని పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. మనం సిబ్బంది తీసుకొని వచ్చాము, వైద్యం చేసాము, చెప్పండి. అదే ప్రయత్నం చేశాము ఇక్కడికి వచ్చి, మా ఇప్పటికే చాలా జీవాలను కాపాడాము. దాన్ని బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు రైతులు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఉన్న వాటిని ఇంకా జాగ్రత్తగా కాపాడుకొని బ్రతికించుకోవాలని చెప్పు. విస్తరణ అధికారి కేసీ రాములు, సన్నాఫ్ కౌన్సిల్ పశు వైద్య అవి మల్టీ 90 నుంచి అసలు పెద్దలు 90 విస్తరణ అధికారి దస్తగిరి చంద్ర హనుమంతివి, పెద్ద లక్ష్మణవి, చిన్న లక్ష్మణవి, కుర్రవన్న చిన్న నల్లన కొడుకు బజారి, శివన్న ఎస్సీ పిల్లలు సార్, ఎస్సీ భాస్కర్, ఎస్సీ భాస్కర్ దస్తగిరి, దస్తగిరి ఎవరు శ్రీరాములు వైశ్రీరాములు